హాయ్ హలో, కల్కి ఇప్పుడు కల్కి మేనియా. మొన్నటి వరకు సలార్ మేనియాతో ఉర్రూతు లిగించిన ప్రభాసు ఈ రోజున మల్టీ లేకపోతే ప్యాన్ ఇండియా కాదు వరల్డ్ రేంజ్లో ట్రై చేస్తూ నాగశీన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కల్కి 600 కోట్లు, 1-2 కోట్లు కాదు 600 కోట్లు, 600 కోట్ల రూపాయలతో మనం అవలీలగా ఒక ప్యాన్ ఇండియా మూవీ చేసి అది వరల్డ్ వైడ్ కూడా డిస్కషన్ పెట్టే విధంగా ఒకనొక హై లెవెల్ కండిషన్కి మనం చేరిపోయి టాలీవుడ్ కాదు, ఇప్పుడు అది హాలీవుడ్ని బీట్ చేసే వుడ్, దాని రేంజ్ వేరుగా ఉంది. అది అసలు ఎలా ఉంది ఏంటి అని చూస్తే దీనిలో పెద్ద పెద్ద సూపర్ స్టార్లు ఎవరెవరో చదివితే వింటానండి, ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పటాని, ఈ విధంగా దీనికి నాగశ్విన్తో పాటు సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే, ఇకపోతే అశ్విని దత్ నిర్మాత, తారాగణం ప్రభాస్, అమితాబ్ వచ్చి చెప్పుకున్నాం ఇందాక, ఇకపోతే ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం సంతోష్ నారాయణన్, నిర్మాణ సంస్థ వైజయంతి, పంపిణీదారులు ఏఏ ఫిలిమ్స్, విడుదల తేదీ జూన్ 27, 2024, దేశం భారతదేశం తెలుగు హిందీలో వస్తుంది. ఇది మొత్తం బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ 600 కోట్ల రూపాయల్లో ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే, ఇప్పటికే ఈ ట్రైలర్కి సంబంధించి మనం చూస్తే 10 కోట్లు దాటేసింది. చూడండి, 1, 10, 100, 1000, 10,000, 10,000,000, 10,000,000, 10,000,000 11 కోట్ల మంది తెలుగు ట్రైలర్ని చూశారు. అసలు అంతగా దానిలో మెస్మరైజింగ్ గుణం ఏంటి, అసలు దీని స్టోరీ ఏంటి అంటే సైన్స్ ఫిక్షన్, మరో ప్రపంచం వస్తుంది అంటూ కమలాసను లాస్ట్ డైలాగ్ చెప్పడంతో ఈ ట్రైలర్ కట్టి ముగుస్తుంది. ఇది మొత్తం 3:02 మేర ఉంది ఈ ట్రైలర్. ఈ ట్రైలరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్, దీన్ని చూసి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్టీ కల్చర్ ఒకటి, కేజీఎఫ్, పుష్ప, ఆ తర్వాత ఇంకా దసరా, ఇంకా కాంతారా, ఇలా కొన్ని సినిమాలు డస్టీ మూవీస్ రావడం, ఎక్కడో ఓల్డ్ కల్ట్. ఇప్పుడు దానికి తోడు ఇది కూడా 7, 28, 98 అంటే మన ఓల్డ్ ఇప్పుడు జరుగుతున్న పెళ్లి చూపులు లాంటి సాదా సీదా సినిమాలు, లేకపోతే నిన్న మొన్న వచ్చిన సాదా సీదా సినిమాలు ఇప్పుడిప్పుడు జరుగుతున్నవి. సాదా సీదా సినిమాలు తీయడము చూడడము ఫస్ట్ వీళ్ళు చూడడం మానేశారు, థియేటర్కి రావడం మానేశారు. ఏముందిలే ఈ సినిమా అక్కడెక్కడో తీస్తే చూస్తే సరిపోద్దులే అని అనుకునే దగ్గర నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఆ డాల్బీ సిస్టంలో ఉండి ఇంత భారీ ఎత్తున ఆ స్క్రీన్ మీద చూస్తేనే దీని మజా ఉంటుంది అన్న అభిప్రాయాన్ని జనాల్లో ఉంది. దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలన్న కోణంలో నాగశ్విన్ తీసింది ఎవడు, ఎవడే సుబ్రహ్మణ్యం, చిన్న సినిమా, దానిలో చాలా డిఫరెంట్ ఇది ఉంది. ఆ తర్వాత మహానటి తీశాడు, ఆ తర్వాత ఈరోజున కల్కి స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే జనం యొక్క టేస్ట్ పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్న ఆరంభం అనే ఒక సినిమా చూస్తే ఆ సినిమా కూడా డస్టీగా ఎక్కడో లో కట్టుగా ఏదో టైంకి సంబంధించిన ఒకనొక దీన్ని చెప్పడంలో భాగంగా సైన్స్ ఫిక్షన్ని అక్కడ కూడా చిన్న సినిమా విషయంలో కూడా సైన్స్ ఫిక్షన్ని పండించాలన్న ఒక అభిప్రాయంతో దర్శకత్వ శాఖ ఉంది, ఆలోచనలు చేస్తున్నారు. ఒక డస్టీగా ఎప్పుడో పాత నాటు ముఖాలు చూడండి, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క లాగుంటుంది వీటిలో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సినిమా ఫీల్డ్ వచ్చేసింది, ఎందుకంటే నేపథ్యాలు బ్యాక్గ్రౌండ్లు బలంగా. ఇప్పుడు డైరెక్ట్గా కేజీఎఫ్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సినిమా ట్రెండ్ సెట్ అవుతుంది. ఫస్ట్ శివ, తర్వాత కాలంలో గీతాంజలి, తర్వాత కాలంలో మొన్నీ మధ్య కాలంలో సరే, ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి. అరుంధతి లాంటి సినిమాలు వచ్చి భక్తి మీద, ఆ తర్వాత ఎర్రసైన్యం లాంటి సినిమాలు వచ్చి విప్లవం మీద, ఆ తర్వాత అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చి మళ్ళీ దేవదాస్ కల్చర్ తీసుకురావడం, మళ్ళీ యానిమల్ దానికి కొనసాగింపుగా యానిమల్ రావడం, ఆ తర్వాత నుంచి కేజీఎఫ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, మణిరత్నం కూడా ఈ డస్టీ కల్చర్లోకి వచ్చి పుణ్యం సెల్వం లాంటి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయడం, ఇప్పుడు నాగశ్విన్ వంతైంది. అంటే ఒక పురాతనమైనది అన్టోల్డ్ స్టోరీని ఇప్పటి వరకు ఎవడైతే చూడలేదో, కనలేదో, వినలేదో, దాన్ని ఈ ప్రపంచానికి చెప్పి సొమ్ము చేసుకోవాలి. ఇప్పుడు ఇది కానీ నాగశ్విన్ యొక్క లక్ బాగుండి
ఒక్క తెలుగులో హిట్ కొట్టి బాలీవుడ్లో సూపర్ హిట్ కొడితే ఇది ఒక కలెక్షన్ల ప్రభంజనం, ప్రళయం సృష్టిస్తుంది. కారణం ఏంటి అంటే చైనా, జపాన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇది వెళ్ళి ఇదవుద్ది, ఏమవుద్ది, ప్రదర్శించబడుద్ది, డాలర్లు ఇంకా ఏవేవో విదేశీ కరెన్సీని తీసుకొచ్చి పెడతాయి. అలాంటి ఒక భారీ స్కిట్ చేస్తున్నారు. ఒక పెద్ద నిర్మాత వాళ్ళకి ఇంత స్తోమత ఉంది అంటే వాళ్ళు చిన్న 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 చిత్తగా సినిమాలు తీయడం మానేశారు. ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా ఏదో సర్కారీ నౌకరి లాంటి చిన్న చిత్తగా లిటిల్ బిట్ సినిమాలు తీస్తుంటే అవి ఆడి ఆడక ముందుకు సాగి సాక బాధపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత అలాంటివి చాలా వచ్చినాయి. శ్రద్ధలు వర్తిస్తాయి, అవి ఇవి చాలా సినిమాలు వచ్చినాయి. బలగం సినిమా హిట్ తర్వాత ఇలాంటివి కొన్ని రావాలన్న ఒక అభిప్రాయంతో చాలామంది చాలా సినిమాలు తీశారు. కానీ ఇది కేజీఎఫ్ తరహాలో, మీకు అంతెందుకు సుకుమార్ అనేవాడు కేజీఎఫ్ తరహాలో మన దగ్గర ఏం బ్యాక్గ్రౌండ్ ఉందంటే రెడ్ శాండిల్ ఉందని నాలాంటి వాడు చెప్పగా అతను వినగా అక్కడి నుంచి ఓ ప్యాన్ ఇండియా సినిమాకి పెద్ద రాచపాటలు పరిచాడు. ఈరోజు ప్యాన్ ఇండియా సినిమాల హీరోలుగా అల్లు అర్జున్ని, రామ్ చరణ్ లాంటి వాడు మార్చేసి ఏ పాప సినిమా హీరోలైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఎదుగుతుంటే నిఖిల్ కూడా ఈరోజు ప్యాన్ ఇండియా సినిమాని అంటే దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసి అందులో దీనిలో డైలాగ్ ఉండవు చిన్నపిల్లడు, చివరి నగరం కాశీ, దానిలో ఉన్న నీళ్ళు ఇంకిపోతే అదంతా కలిసి ఎక్కడికి పోతుంది అన్న కోణంలో డైలాగులు ఉండడం చూస్తుంటే కల్కి అనేది చిన్న ఎమోషన్ని కానీ కనెక్ట్ చేసి జనమంతా ఇదేందో చూద్దామని థియేటర్లకు కానీ పరుగులు పెడితే దీని రేంజ్, దీని లెవెలు మళ్ళీ వేరుగా ఉండబోతుంది. అలాగే ప్రభాస్ మళ్ళీ ఆయన ఇప్పటి వరకు ఆయనతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన చిన్న చిత్తక సినిమాలకి లాభం సూట్ కాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే బాహుబలితో ఒక రేంజ్లో అలా కనిపించాడు అక్కడి నుంచి ఆయన ఏంటంటే ఏం చేసినా సాహో, సలార్ కే, ఆ తర్వాత సలార్ టూ కూడా వస్తుంది. ప్యాన్ ఇండియాకి ఆయన మైండ్ సెట్ కానీ బాడీ సెట్ కానీ ఫిక్స్ అయింది. ఈ రోజున ఆయన ప్యాన్ ఇండియా ఎరా, ప్యాన్ ఇండియా లెగసీ తిరిగి లేచి కోలుకొని ఇతని యొక్క కెరీర్ గ్రాఫ్ పడిపోద్ది అన్న కోణంలో వేణుస్వామి లాంటి వాళ్ళు కామెంట్లు చేసి అదొక పెద్ద చర్చ. వీటన్నిటిలోంచి కోలుకొని సలార్ నుంచి, సలార్ ఏదో లాస్ట్లో ఏదో గెలిచినట్టే గెలిచి హిట్ సాధించి కలెక్షన్లో లాస్ట్లో ఎక్కడో ఓ చిన్న కొరత ఏర్పడిందన్న వార్తలు బయటకు వచ్చి వాటన్నిటి నుంచి కోలుకొని ఈ రోజున ఇతను మళ్ళీ కల్కి రూపంలో ఏమైనా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరో బాహుబలిని ఏమన్నా ఆవిష్కరిస్తాడా లేదా ఈ కొన్నాళ్ళలో జూన్ 27 అంటున్నారు కదా, తెలియాల్సి ఉంది.